తారీఖు ప్రచార కార్యక్రమ భాగంగా ముగింపు సభ అద్దవరం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించారు. సభకు చిన్నంచిన నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో సచ్చినారాయణ మాట్లాడుతూ కేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నట్టు ప్రజల మధ్య మతచిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులకు తూట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సభలో సిపిఎం మండల కార్యదర్శి పెచ్చెట్ నరసింహమూర్తి, ఎంపెంటారో పి గోవిందులు మాట్లాడుతూ 460 ఉన్న గ్యాస్ ధర 1200కు పెంచి గ్రామీణ పేదలకు మోయలేని భారం మోపారని విమర్శించారు. 21వ తేదీన తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరుగుతుందని, దానిలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభలో గుత్తుల శ్రీనివాస్, కేతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడదామని ఎమ్మెల్యే మంత్రి రామరాజు తెలిపారు. ఉండేజ్వర్గం ఉండి కాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో కేక్ కోసి అనంతరం ఆయన మాట్లాడారు. రాజధానిగా అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు 10,000 కోట్ల ఖర్చుతో ప్రజలకు 100,000 కోట్ల ఆస్తిని అందించిన ఘనత సొంతం చేసుకున్నారని అన్నారు. పొత్తూరు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి కల్లిండి అబ్బాయిరాజు కార్యకర్తను ఎంతో గౌరవంగా చూసుకునేవారని అన్నారు. అదే బాటలో ఎమ్మెల్యే రామరాజు పయనిస్తున్నారని తెలిపారు. కుప్పం తర్వాత ఉండిలోనే తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వచ్చేలాగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కాగిత బుజ్జి, మండల పార్టీ నాయకులు పేర్చల బాలకృష్ణ, ఆరటి వెంకటరత్న ప్రసాద్, కాగిత మహంకాళి, వర్మ శ్రీనివాస్, బాలరామ శ్రీనివాస్, కరిమేనక సత్య తులసి శ్రీనివాస్, వచ్చవయ సుజాత తదితరులు మాట్లాడారు. సార్ నేను చెప్పండి చంద్రబాబు, నినాదం చేయండి అది చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు. నీలు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మా ఉండి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపు నుంచి కూడా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం నుంచి లేచి సాయంత్రంలో వరకు కూడా సుమారుగా 18 గంటల పాటు ప్రజల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించి చక్కటి దశా దిశ నిర్ణయించేటువంటి ఒక వ్యక్తి మనకి నాయకుడిగా ఉంటాం మనందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలి అందరం కూడా. ఆయన సుమారుగా 50 సంవత్సరాల నుంచి, అంటే కాలేజీ స్టూడెంట్గా స్టార్ట్ అయ్యి అయినా 45 సంవత్సరాల పాటు, అదేవిధంగా అచ్చెం నాయుడు గారు, లోకేష్ గారు నాయకత్వంలో మనందరం కూడా చక్కటి వాతావరణంలో తెలుగుదేశం పార్టీని డెవలప్మెంట్ మీ అందరి యొక్క సహాయ సహకారాలు అని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈరోజు టీడీపీ పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉండి మండలం ఉండి టౌన్లోని పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు రామరాజు గారు రావడం చాలా సంతోషకరం. నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగాను, అలాగే 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఆయన పనిచేసిన రోజుల్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఉండేజర్గంలో పొలాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఆకివీడు తాళకోళ్ళలో జగనన్న 70 ఎకరాల హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించారు. లేఅవుట్ లో ఉన్న లబ్ధిదారులను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం లేఅవుట్ లోని ట్రాన్స్ఫర్ ను ప్రారంభించారు. కోలపర్రు, కాపవరం, పెద్ద కాపవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయాన్ని ప్రారంభించారు. పెద్ద కాపవరంలో కొంతమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల సమస్య మంత్రికి వివరించారు. కొంతమందికి ఇళ్ల పట్టాలు అందలేదని, కొంతమందికి ఇళ్ల పట్టాలు అందినా లేఅవుట్లు పూర్తిగా ప్లాట్ల అధికారులు విడగొట్టలేదని, 4 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు ఉన్నా ఎక్కడా ఇంటి నిర్మాణం చేయలో తెలియక దిక్కుతొచ్చిన పరిస్థితిలో ఉన్నామని లబ్ధిదారులు వాపోయారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్థానిక తహసీల్దార్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమందికి లేఅవుట్ లేక కొంతమందికి ఇవ్వాల ఇచ్చిన వాళ్ళు మరి ఆ లేఅవుట్లకు వెళ్ళారా?
ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు విఆర్ఓ వచ్చారా దూరంగా ఇచ్చారా సర్వే పెట్టి క్లియర్ చేయించు. ఒకవేళ ఇళ్ల స్థలాలు ఇంకా కావాల్సిన వాళ్ళు ఉంటే నువ్వు ఇక్కడే కూర్చో ఉన్నాడా నోట్ చేసుకో. మనం లేఅవుట్ బాగుందా? మన సచివాలయం సచివాలయం బాగుందా? ఇందులో ఎంతమంది అధికారులు ఉంటారు? ఎంతమంది ఉంటారు తెలుసా? ఎంతమంది ఉంటారు? 10 మంది అధికారులు మన కోలపల్లి గ్రామంలో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు ఎప్పుడు కూడా. ఇది కాకుండా ఆర్బీకే సెంటర్ ఆర్బీకే వచ్చింది. మన గ్రామంలోనే హాస్పిటల్ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడో గాంధీ మహాత్ముడు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మనసున్న మన ముఖ్యమంత్రి రాజగన్న. పథకాలన్నీ బాగున్నాయా? బాగున్నాయా? అమౌంట్ వస్తుందా? వస్తుందా? మన డాక్రా డబ్బులు కొట్టాం, రేపు ఎల్లుండి పడిపోతాయి అందరికి. ఓకేనా? చేయొద్దు డబ్బులు వస్తున్నాయి. కాపు నేత వస్తుంది. ఫస్ట్ తారీఖు నాడు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం. అవునా? రేషన్ తీసుకొచ్చేస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చేవాళ్ళన్నా? ఎవరిని ఇచ్చారు? ఇట్లా జగనన్న కన్నా ముందు ఉన్న వాళ్ళు ఎవరిని ఇచ్చారా? ఎవరేమన్నా జగనన్న వెంటనే వచ్చి ఆ ముఖ్యమంత్రి కూర్చోలే కూర్చోలా? 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి కష్టాలు చూశాడు, బాధలు చూశాడు, అక్క చెల్లెలు పడుతున్న ఇబ్బందులు గమనించాడు, ఇల్లు లేక ఎల్లాడుతున్న అక్క చెల్లెములు పూరే ముసుల్లో ఉంటున్న పరిస్థితులు చూశాడు, ఇళ్ల స్థలం లేక అద్దెలలో ఉండు మగ్గిపోతున్న వాళ్ళ పరిస్థితులు చూశాడు, అన్ని చూశాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 28 రాష్ట్రాలు ఉంటే, అంటే మన దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో చెయ్యలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన జగనన్న మాత్రమే చేస్తా ఉన్నాడు. తీసుకోండి. అధికార పార్టీ నాయకుడు చర్యలతో గ్రామంలో లో వోల్టేజ్ సమస్య తీవ్రమైందంటూ దడ్డనపూడి గ్రామస్తులు మండుటెండలో కాల విద్యుత్ సబ్స్టేషన్ గురువారం ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే కాలమండలం దడ్డనపూడి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం 63 kV ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దీని లైన్ కోసం కొన్ని రోజుల క్రితం నూతన స్తంభాలు కూడా వేశారు. వేసవి ఎండలు పెరగడంతో ప్రజల సమస్య దృష్టిలో ఉంచుకుని సప్లై ఇవ్వడానికి విద్యుత్ అధికారులు పనులు ప్రారంభించడంతో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు తన చెరువు వద్ద ట్రాన్స్ఫార్మర్కి వెళ్లే విద్యుత్ స్తంభాన్ని తన మనుషులతో ధ్వంసం చేయించాడు. విద్యుత్ స్తంభం విరగొట్టడంతో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. స్తంభాన్ని విరగొట్టి ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు 10 రోజుల క్రితం స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం సంఘటన స్థలాన్ని సర్వే సిబ్బందితో విఆర్ఓ పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు. ఈ సందర్భంలో సదరు అధికార పార్టీ నాయకుడికి ప్రజలకి మధ్య వాగ్యుద్వంద్వం ఏర్పడింది. ఒక పక్క ఎండ తీవ్రత పెరగడంతో పాటు పగలు రాత్రి విద్యుత్ సరఫరా అంతరాయం వల్ల పెద్దలు చిన్నారులు వృద్ధులు నానావసులు పడుతున్న దృష్ట్యా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో గురువారం ఇట్ట మధ్యాహ్నం దండపూడి గ్రామస్తులు కాల విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ముట్టడించారు. విద్యుత్ శాఖ ఎడ్కర్ ఏజీ రాంబాబుకు వింతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పారెడ్డి వెంకటరత్నం ప్రసాద్, మాజీ డైరెక్టర్ ఆరెడ్డి సుజాత కృష్ణ, రామారావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే పరిష్కారం.
ఏఈ గారు ఏమో ఇరిగేషన్ లేదు లెటర్ ఇచ్చారు ఆయన అయ్యారు అంటే 6 నెలల నుంచి లో వోల్టేజ్ అని ఎండ్లో కూర్చున్నారు ఇప్పుడు వెంకటేశ్వరం అండి. మా ఊరు దొడ్డనపూడి అండి. మా ఊరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుందండి. పిల్లలు గట్ట ప్యానల్ కాలిపోతాం, పిల్లలు అర్ధరాత్రి పడుకోపోతాం, హాస్పిటల్ తీసుకెళ్తాం, అలానే చాలా జరుగుతున్నాయండి. దీని మీద కంప్లైంట్ చేస్తే ట్రాన్స్ఫారం తమ్మాలు గట్ట ఇచ్చారండి. దాని మా సొంత డబ్బులు పెట్టుకుని ట్రాన్స్ఫర్ దిమ్మగట్ట కట్టించుకున్నామండి. ఏవో ట్రాన్స్ఫారం తంబాలో సబ్మిట్ చేశారండి. సబ్మిట్ కరెక్ట్గా లైన్ కలిపిట్ అయినా కొల్లి సూర్య సుబ్బారాయుడు గారు వాళ్ళ కొడుకు ఇద్దరు వచ్చి ఆ తమ్మాలు ధ్వంసం చేసి మీ శాతం పని చేసుకోమని మా మీద ఇద్దరు రకరకాలుగా గొడవ పెట్టుకుని సిద్ధంగా వచ్చారండి. దాని గురించి సమస్య గురించి ఏవో గారి దగ్గర వచ్చాం, కంప్లైంట్ పెట్టామండి. తమ్మం పడగొట్టేశారని తమ్మం ఏ గారి దగ్గర వచ్చామండి. తమ్మం పడగొడితే ఇప్పుడు దాకా దాని మీద కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు దాకాను ఎవరన్నా తమ్మం పడగొట్టకపోతే ఏదో రకంగా చర్య తీసుకుందరు. మరి ఆయన అధికారికంగా ఉన్నాడనో లేకపోతే 100 ఎకరాల ఆశమనం ఇప్పుడు దా చర్య తీసుకోలేదండి. దానికి కనీసం 300 కుటుంబాలు ఉన్నాయండి. ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్టీ ఎస్టీ కానీ ఓసీ బోల్ మంది ఉన్నారండి. అందరూ లో ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. దీని గురించి ఎటు సంబంధం తీసుకుంటలా. బేవారు కలెక్టర్ గారికి ఇచ్చామండి కంప్లైంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చామండి, కళా మన ఎస్బీఆర్ కూడా కంప్లైంట్ అందజేసామండి. ఇటు అలా ఎలక్ట్రికల్ డిఈ గారికి కూడా కంప్లైంట్ చేసామండి. ఇటు దీని మీద ఎటువంటి స్పందన చేసుకోకుండా ఇవాళ మళ్ళీ గొడవ పెట్టుకుని మీ అంత చూస్తాను మీకు 50 కోట్లు ఖర్చు పెడతాను మీ మీద ఏమైనా సరే అందరినీ ఎగరగొట్టేస్తా అంటున్నాడు ఆయన. సూర్య సుబ్బారాయుడు గారు ఇక్కడికి వచ్చి పుట్టం కూడా తీసుకు ఇక్కడ వచ్చి మేము ధర్నా చేస్తామంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని పుట్టం తీసుకెళ్ళండి. ఇంకా మిమ్మల్ని ఏం చేస్తాం చూడని చెప్పి లేండి. మరి దీనివల్ల గమ్మని చర్య తీసుకోవాలని మేము ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితులు కలిగలేదు లేదండి. మా కరెక్ట్ తత్సమే అధికారులను స్పందించాలని తత్సమ కరెంట్ కలెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాళ్ళ మండలం దొడ్డనపూడి గ్రామంలో సుమారుగా 4 నెలల క్రితం నుంచి ఒక వివాదం నడుస్తుంది. అది నా దృష్టికి గత 4-5 రోజుల క్రితం ఒకసారి రావడం జరిగింది. 10 రోజుల క్రితం అయినప్పటికీ వారు కూడా ఎప్పుడైతే అధికారులను కూడా అడగడం జరిగింది. ఈరోజు చూస్తే ఇక్కడ రైతులందరూ కూడా, అంటే రైతులే కాదు అక్కడ ఇల్లులు అన్నీ ఉన్నాయి. సాయంత్రం ఏడుకి వేసవి వచ్చింది. వేసవకాలం ఏడుకి లో వోల్టేజ్ వస్తే ఫ్యాన్ సరిగ్గా తిరగకపోవటం, లైట్లు వెళ్ళకపోవటం సమ్మర్లో ఉంటే అందరికీ కూడా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది రీత్యా ఎక్కడెక్కడైతే ఈరోజు సర్వే కూడా చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రానికల్లా ఆ ప్రాబ్లం ఇరిగేషన్లో ప్రారంభకవచ్చు. ఏదైనా ఈరోజు ఇక్కడ కట్టినా లేకపోతే ఈ లైన్స్ అన్నీ వెళ్ళినా కూడా ఇరిగేషన్ కానీ లేకపోతే ఏదైతే డ్రైనేజ్ ప్రారంభకలో మాత్రమే పోల్సు రోడ్లు కూడా మన నియోజకవర్గం అంతా ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో వేస్తే కూడా ఏదో ధ్వంసం చేస్తే, ఒక రైతు ధ్వంసం చేస్తే మరి కనవలకు కరెంట్ ఎట్లా వస్తుంది? అది అంతా కూడా గుర్తించుకుని అర్జెంటుగా అధికారులు వెంటనే రేపు సాయంత్రానికి అక్కడ పవర్ ఇవ్వకపోతే కనుక వాటికి మేము అందరం కూడా స్పందిస్తాం. గురువారం 216 జాతీయ రహదారిని ఆనుకొని నర్సాపురం పాలకుల ప్రధాన కాలువపై సంగంచెరు గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెనను రాష్ట్ర పౌర చీఫ్ ముందు ప్రసాద్ రాజు, జెడ్పీ చైర్మన్ కౌర శ్రీనివాస్తో కలిసి రాష్ట్ర భూ నిర్మాణ శాఖ మంత్రి జ్యోతి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ నిధులు ఖర్చు చేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని అన్నారు. వేరే ఏ ప్రభుత్వంలోనూ లేనటువంటి అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిందని మంత్రి జ్యోతి రమేష్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎంబీసీ చైర్మన్ పెండ వీరన్న, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్, ఆర్బీ శాఖ అధికారి ఎస్ లోకేశ్వరరావు, మాజీ శాసనమండలి సభ్యులు మేక శేషుబాబు, గృహ నిర్మాణ శాఖ డైరెక్టర్ పెద్దపాటి పెద్దిరాజు, ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుని కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, దగ్గులూరు గ్రామంలో జగనన్న లేఅవుట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా సకాలంలో గోను సంచులు అందచేయాలని ఆయన సూచించారు. ఆర్బీకే సిబ్బంది ఇచ్చిన సమయం ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. రవాణా ఛార్జీలు, గన్ని బ్యాగుల ఛార్జీలు, హమీల ఛార్జీలు రైతులకు చెల్లించడం జరుగుతోందని, ఒకవేళ వాటిని రైతులే ఏర్పరచుకుంటే వారి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్బీకే సిబ్బంది ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు. ఇంతవరకు ఎంతమంది రైతులు వచ్చారు, ఎంత ధాన్యం కొనుగోలు చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గురుపల్లి శేషరావు ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ కోట సత్యమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి పేదలకు నూతన వస్త్రాలు బహుకరించారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, వెలగల సూర్యారావు, అబ్బిశెట్టి సత్యరాజు, నల్లూరు పుష్పవతి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ 73వ జన్మదినోత్సవం అందరూ కూడా రాష్ట్రమంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఎంచేతంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఆ చల్లని చంద్రుని యొక్క పాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాలని ఎక్కడికక్కడ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మసీదులు చర్చిల్లో కూడా ప్రార్థనలు చేస్తూ మరి మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆరోగ్యంతో అలాగే మంచి శక్తితోటి ఎంచేతంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ చూస్తే మనం ఒక రాక్షసుల తోటి పోరాడినట్టు. పూర్వం దేవతలు పోరాటం చేసినా కూడా రాక్షసుల మీద పోరాటం చేయవలసి వస్తే దేవతలందరూ కలిసి పోరాటం చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం కాబట్టి ఆయనకి మంచి శక్తినిచ్చి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఆయన ఉండేటటువంటి విధంగా ఆశీర్వదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన మనందరికీ మనందరి భవిష్యత్తుకి కూడా ఆయన కారణ జన్ముడు. దానికోసం మరిన్ని సంవత్సరాలు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పి ఆశిస్తా ఉన్నా. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదినోత్సవ సందర్భంగా పెరవలి మండల తిరుపర గ్రామంలో గల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సుదర్శన హోమాన్ని టీడీపీ నాయకుడు కుందుల వీరవెంకట సత్యనారాయణ చేయించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ హోమంలో పాల్గొన్నారు. ఉన్నత పదవీ ప్రమాణాధికార సిద్ధ్యర్థం యజమాన సమస్త శత్రుబాధా నివృత్త్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయతా సిద్ధ్యర్థం యజమానస్య మనోభీష్ట సిద్ధ్యర్థం సకల కార్యేషు దిగ్విజయతా సిద్ధ్యర్థం లక్ష్మీ నృసింహస్వామి దేవతా ప్రీత్యర్థం లక్ష్మీ గణపతి దేవతా ప్రీత్యర్థం యజమాన జన్మదివసే మహాసుదర్శన దేవతా ప్రీత్యర్థం మహాసుదర్శన యాగాఖ్యం కర్మ కరిష్యే. అచ్చా
ఇంటాజవరం మండలం పాలంగిలో జగనన్న కాలనీని నిదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాసరావు సందర్శించారు. ప్రభుత్వం ద్వారా సిమెంట్ వగైరా అందించి సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. త్వరగా గృహాలు నిర్మించుకోవాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు ఉండాజవరం ఎంపీపీ ఎంపీడీఓ తహసీల్దార్ హౌసింగ్ తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. జగన్ గారు ఇప్పటికి 4 లక్షాధికారులు చేస్తున్నారు. మా అక్క చెల్లెమ్మల్ని 1 లక్షాధికారులు చేశారు, డబ్బులు ఇచ్చారు, భూములు స్థలం రూపంలో సైట్ రూపంలో. ఈరోజు 180,000 రూపాయలు అంటే దానికి ఖరీదు ఇంకొక 50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ వస్తే సామాన్లు 2,50,000 రూపాయల వరకు ఈరోజు ఇల్లు కట్టుకుంటానికి ఏర్పాటు చేస్తున్నారు. అంటే 4-6.5 లక్షలమ్మా. మీరు ఇల్లు పూర్తి అయ్యేటప్పటికి మీరు 1 లక్షలో 2 లక్షలో అదనంగా వేసుకుని కట్టుకుని పూర్తి అయ్యేటప్పటికి రోడ్లు, కరెంటు, డ్రైనేజు, వాటర్ పైప్ లైన్ ఇవన్నీ వచ్చి ఒక కాలనీ ఏర్పడేటప్పటికి ఒక్కొక్క ఇల్లు కనీసం 9-10 లక్షలు చేస్తాం. చూస్తూ చూస్తూ మనకు ఒక 10 లక్షల రూపాయల ఇల్లు ఇక్కడ ఏర్పడటం జరుగుతుంది. ఇదే జరుగుతుంది అన్ని చోట్ల. మీరు చోట వెళ్ళి చూడండమ్మా, వాళ్ళు మొత్తం కాలనీ కట్టేశారు. మీరు లేకపోతే మన సత్యవాడ వెళ్ళండి అమ్మా. ఇవన్నీ కూడా చిలకపాడు నాయకుడు కూడా ఇక్కడే ఉన్నారు. చిలకపాడు వెళ్ళండి అమ్మా, అక్కడ మేము ఇచ్చిన స్థలాల్లో దాదాపు 80-90% మంది కట్టేసుకున్నారు. ఎక్కువ శాతం కట్టేసుకున్నారు, దిగారు, నివాసం ఉంటున్నారు 1 సంవత్సరం నుండే. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టిన సందర్భంగా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముత్తుకూరి శ్రీనివాస్ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్జోగ టీడీపీ నాయకుడు కుందుల వీరవెంకట సత్యనారాయణ కేక్ కోశారు. వాకలపూడి వెంకటరత్నం, గుడ్ల బుజ్జి, ముత్తుకూరి నారాయణరావు, రాధా, అనుపతి నారాయణ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలులో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. यहाँ पे हमारे मुस्लिम भाई बहनों, मुझे इतना विश करते कि मैं अच्छा काम करूं. आप किसी को भी, आपको किसी को भी कुछ भी काम हो, अपने काउंसलर के द्वारा या डायरेक्ट मुझे मेरे ऑफिस में आके मुझे पता करें. जो भी काम है अगर मुझे मालूम हुआ मैं कुछ काम कर सकता हूँ. चाहिए अगर कुछ तकलीफ है मुझे जरूर बता दीजिए क्या प्रॉब्लम है, जरूर मैं उसका मैं काम करूँ. और ये अच्छे दिन पे हमारे मुतवली साहब मुझे यहाँ मस्जिद में आज इन्वाइट करने के लिए मैं उनको बहुत धन्यवाद करता हूँ, बहुत शुक्रिया करता हूँ. आप सबके अल्लाह के दुआ से अपना निडरवोल टाउन में, निडरवोल नियोजकवर्ग में सब खुशी और सब अच्छा रहने के लिए मैं दुआ मांगता हूँ. కొవ్వూరు ఆర్డీఓఎస్ మల్లిబాబును జిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా బుంగా గణేశ్వర ఆధ్వర్యంలో వీఆర్ఏలు కలిసి విధి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న వాచ్మెన్ తదితర వాటిని వీఆర్ఏలతో భర్తీ చేయాలని కోరారు. అర్హుల పేర్లను సిఫార్సు చేస్తానని ఆర్డీఓ మల్లిబాబు వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. భీమవరం డివిజన్ అధ్యక్షుడు బైపే అరవ విజ్ఞాని పండు, మోటూరు మోషే, అడవి మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యక్ష కుమారి గురువారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారం సందర్శించి కారాగారంలోని వసతులను పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తి ఖైదీలతో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి వివరించారు. కారాగారంలో
కేసు విషయంలో గానీ వారి కుటుంబ సభ్యుల న్యాయ సంబంధిత సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియచేయాలని కోరారు. అందరూ పరివర్తన చెంది నిజాయితీ గల జీవన శైలిని అలవర్చుకోవాలని న్యాయమూర్తి అన్నారు. ప్రస్తుతం 2022-23 రబ్బీ సీజన్ ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియను సజావుగా నిర్వర్తించడం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్టీఎస్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ 2022-23కి ప్రత్యేక అధికారులుగా జిల్లాధికారులు, డిప్యూటీ కలెక్టర్లను విధులు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఆర్బీకేల వారిగా కేటాయించిన లక్ష్యాలతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు రైతులు బహిరంగ సభలో నిర్వహించే లావాదేవీలను కూడా పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు కోరసీమ జిల్లా వార్తలు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను అమలాపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం, 4 మండల పార్టీ కార్యాలయాల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ, సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని, 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 73వ పుట్టినరోజు సందర్భంగా మన ఐపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించిన ఐపోలవరం మండలం కమిటీ సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి ఆరాధ్య దైవం, మంచి పరిపాలన దక్షతున్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం, దాంట్లో మన నియోజకవర్గంలో కూడా 4 మండలాలు జరుపుకోవడం చాలా సంతోషం. మరి పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి కార్యక్రమం విజయం చేయడం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలో చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని డిజిట్ కోతు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు పరిపాలన చూస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన, మరి 8.5 లక్షల 9 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎందుకంటే వచ్చి మళ్ళీ ఇదే డేట్ పుట్టినరోజుకి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలి. ఆ రోజు ఆ గౌరవ సభ మన శాసనసభలో ఇది గౌరవ సభగా లేదు, ఇది కౌరవ సభలో ఉందని చెప్పి ఆ రోజు ఆయన కంట తరపెట్టుకుని బయటకు వచ్చారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆ సభకు పంపించి మన రాష్ట్రంలో భావితరాలు భవిష్యత్తు కాపాడటానికి, మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడటానికి పెద్ద ఎత్తున మన అందరం కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తుంటూ మరొకసారి ఉదయపూర్వకంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాటి బంగారు మాట, మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎంత ధనవంతుడైనా ఏమీ లేనివాడి కిందే లెక్క, మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.